Welcome to Sit Down Comedy. అయ్యో ఏంటి ఇన్ని మిస్ కాల్స్ ఉన్నాయి? హలో అమ్మ, నిద్రపోతుంటానమ్మా. అరే అర్థమైంది కదా, ఈరోజు నా కాన్సెప్ట్ వచ్చేసి మదర్. మన మిడిల్ క్లాస్ మదర్ ఏ విధంగా మనకు రియాక్షన్స్ ఇస్తుంది, ఏ విధంగా మన అందుబాటులో వాళ్ళ ఇష్టాలు ఉంటాయో మనం తెలుసుకుందాం. సో మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. అమ్మ ప్రేమ అంత చిక్కంది, అదేంటో తెలియదు. అక్కడెక్కడో బాంబేలో గొడవలు అవుతుంటే నాకు ఫోన్ చేసి, షౌకి తిన్నావా, బాగానే ఉందా, నూర్న ప్లేస్లో బాగానే ఉందా? బాగానే ఉందమ్మా, ఎందుకంటే బాంబేలో గొడవలేదు. బాంబే ఎక్కడ గొడవ అయితే నాకు ఇక్కడేం సంబంధం అమ్మా అంటే ఏమో చెప్పకుండా నువ్వు మళ్ళీ వెళ్ళిపోతే అక్కడికి కూడా. సరే బాంబేలో ఒకే ఆయన ఎక్కడో యుద్ధాలు వచ్చాయి, అక్కడెక్కడో యుద్ధాలు జరిగి అక్కడెక్కడో వాళ్ళందరూ వస్తుంటే బామ్మ నాకు ఫోన్ చేసి, బాగానే ఉన్నావు బిడ్డ, అక్కడ ఎలా ఉంది, అదేంది, నన్ను ఎందుకు అడుగుతున్నావు అమ్మా, అంత సూపర్. అలా కారణానా, అక్కడ గొడవలు అవుతున్నాయి కదా, అక్కడెక్కడో గొడవలు అయితే ఇక్కడే ఇంకా నాయన అని నాకు అర్థం కాదు. మన మదర్స్కి అసలు ఎందుకు అనేది తెలియదండి. అక్కడెక్కడ గొడవ అయినా మనకు ఫోన్ చేసి తిన్నావా చేసినావా అక్కడ ఎలా ఉంది. ఇక్కడైతే ప్రతిదీ అసలు ఒక ఫోన్ చేసినావంటే బాగున్నావా, ఏం చేస్తున్నావు, తిన్నావా, ఓకే నో ప్రాబ్లం అంటే ఆడెవడో ఇష్యూ అయితే మనకు ఫోన్ చేసి మనల్ని అడుగుతారు. ఇది ఒక పెద్ద ఇష్యూ అయితే హాలిడేస్లో, అంటే ఎప్పుడన్నా అంటే నేను హాస్టల్లో ఉండేదాన్ని కదా, హాస్టల్లో ఉన్న కాకుండా ఇప్పుడు జనరల్గా ఆఫీస్లో లీవ్ దొరికింది అనుకోండి, ఊరికి వెళ్ళాలనుకోండి, పండగకి వెళ్ళామనుకోండి, మన అమ్మ మనకి ఏం పెట్టాలనుకుంటుందో అదే పడుతుంది తినడానికి. వెళ్ళాను, వెళ్ళిన వెంబడే మా అమ్మ ఏ కష్టపడి మురుకులు చేసినా లేదు తెచ్చా అది తింటావా అని అడిగింది. తినాలని లేదమ్మా, ఇప్పుడు తినాలని మురుకులేదు, తినబుద్ది అవ్వట్లేదు. సరే కొద్దిసేపు అయ్యాక 10 o'clock టిఫిన్ తిన్నా. సరే టిఫిన్ తింటానమ్మా, టిఫిన్తో పాటు మురుకులు తింటే చాలా బాగుంటాయి తింటా. టిఫిన్తో మురుకులు ఏంటమ్మా, నాకు వద్దు టిఫినే తింటాను. ఓకే మళ్ళీ అయిపోయింది, నెక్స్ట్ లంచ్, లంచ్ తింటావా, తింటాను, లంచ్లో ముక్కులు పెట్టుకొని తింటావా. నాకు ముక్కులు తినాలని లేదమ్మా, అన్నం తింటాను లంచ్. సరే అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ సేమ్. బజ్జీలు చేయనా, చెయ్యమ్మా, బజ్జీలతో పాటు ముక్కులు తింటావా, అసలు కాంబినేషన్ ఏంటి. సో మొత్తానికి ఏదంటే తన మళ్ళీ ఫిక్స్ అయ్యి ఉంటుంది, ఆల్రెడీ నాకు ముక్కులు పెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో నాకు ముక్కులు పెట్టాల్సి. సో ఫిక్స్ అయిపోతుంది ఎలా, ప్రతిదానికి తీదైనా మురుకులు తింటావా, మురుకులు తింటావా, మురుకులు ఎట్లా ఎట్లా అంటుంది అంటే ఖచ్చితంగా తను నిద్రపోతూ పడుకోవడానికి నువ్వు పనిచేస్తున్నావా, నేను పడుకోవడానికి వెళ్తే నీకు పళ్ళు నిద్ర వచ్చింది అనుకో, తినాలనిపిస్తే మురుకులు ఉన్నాయి తిను. ఎట్టి పరిస్థితుల్లో నాకు మాత్రం మురుకులు పెట్టాల్సిందే. సో అది ప్రేమ, బట్ అది ఒకసారి మనకు అది ప్రేమలా కనబడుతుంది, అలా అలా అవుతుంది. ఇంకా పెద్ద పెద్ద ఇష్యూ రామచంద్ర, ప్లీజ్ మదర్స్కి అందరికీ, యాజ్ ఏ మదర్ నేను కూడా అనుకుంటాను మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చెప్తే టెన్షన్ ఎలా ఉంటుందంటే, నాకు జరిగిన సిచ్యువేషన్ చెప్తాను. ఒకరోజు నేను ఆఫీస్ సైలెంట్ మోడ్లో పెట్టేసి పడుకున్నాను, లేచి చూసేవారికి 20 missed calls. ఏంట్రా అని చూసి ఒక 10 missed calls అమ్మ నుంచి, 10 missed calls ఆఫీస్ నుంచి. సో ఆబ్వియస్లీ ఏం చేస్తాం మనము, ఫస్ట్ అమ్మ కాదు ఆఫీస్కి, ఎందుకంటే ఆఫీస్ కదా, ఫోన్ చేశాను. సార్ ఏమైంది సార్ అంటే, ఫస్ట్ మీ అమ్మకు ఫోన్ చేయరా, ఫోన్ చేయమ్మా, 10 సార్లు కాల్ చేసింది నాకు, నా ఆఫీస్ నెంబర్ అన్న మా ఆవిడకు మా పేరెంట్స్ దగ్గర ఉందో, కానీ మీ అమ్మ మాత్రం నాకు 10 సార్లు ఫోన్ చేసి ఏమైంది నా బిడ్డ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, ఏమైంది అని టెన్షన్ పడుతుంది. నేను షాక్. ఓకే అంటే నేను ఆఫీస్లో జాయిన్ అయ్యేటప్పుడు పర్సనల్, ఎందుకైనా మంచిగా ఆఫీస్ పర్సనల్ నెంబర్ చెప్పాను అంతే, మా అమ్మ అది కూడా ఫిట్ చేసి పెట్టుకొని. నేను జస్ట్ పడుకొని సైలెంట్ మోడ్ మామూలుగా జనరల్గా అదే జరుగుతుంది కదా. ప్లీజ్ మదర్స్కి అని అందరికీ చెప్పేది ఒకటి అండి, ఒక్కవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఫస్ట్ అలా తెచ్చేయకండి, ఏమన్నా యాక్సిడెంట్ అయిందో, ఏదైనా అదే మొబైల్ పోయిందో, ఏమైనా ఫస్ట్ వచ్చేవన్నీ నెగిటివ్ థాట్స్, మొబైల్ పోయిందో లేదా బైక్ కింద పడి యాక్సిడెంట్ అయ్యిందో, ఇంకేం జరిగిందో, ప్లీజ్ అవన్నీ ఆలోచించండి. కష్టపడి అలసిపోయి పడుకున్నారో లేకపోతే ఏదో జరిగిందో, మీటింగ్లో సైలెంట్ మోడ్లో పెట్టారని ఆలోచించండి. వాళ్ళు చూసుకున్నాక కాల్ చేస్తారు కదా, కాదు మనకున్న ఆత్రతకు మనం కొట్టేస్తారు. ఏ ఉంటారు మన మదర్స్ ఆఫ్ ఇండియాలు ఖచ్చితంగా.
ఇలా జరుగుతుంటుంది. ఆబ్వియస్లీ మీకు కూడా ఇలాంటివి జరిగింటాయి కదా, నాకైతే బొచ్చడి ఇలా జరిగాయండి. ఫుడ్ అని అదని ఇదని మా 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 మదర్స్. ఒకసారి మీరు ఫ్లైట్లో ఉన్నారనుకోండి, ఆ ఫ్లైట్లో నేను ఫస్ట్ మామూలుగా జనరల్గా చెప్తాను కదా, ప్లీజ్ ఫ్లైట్ బయలుదేరి మీరు బెల్ట్ పెట్టుకోండి అన్ని కాషన్స్ చెప్తారు కదా, జనరల్ తెచ్చేయండి. ఏ హోస్టెస్ బదులు అక్కడ మన మదర్ ఉంటే, అమ్మ ఉంటే ఎలా చెప్తుంది, ఒరే పెట్టుకోరా బెల్ట్ పెట్టుకోరా బెల్ట్ పెట్టుకో లేదు చేస్తావురా తల్లి చేస్తాం రా పెట్టుకో అంటే వాళ్ళకి పొలైట్గా చెప్తారు కదా ప్లీజ్ కీప్ యువర్ వాయిస్ అని చెప్తారు కదా, మన అమ్మలకి పెట్టుకోరా పెట్టుకోలేదు అర్థమవుతుంది డిసైడ్ చెప్తే ధమాక ఎక్కట్లేదా అని చెప్పేసి. అంటే జనరల్గా ఒకసారి ఊహించుకుంటున్నాను అలా ఎలా ఉంటుంది మన మదర్ని రీప్లేస్ చేస్తే అక్కడ, ఎంత పొలైట్ ఏంటి తాతావా తింటావా ఏం తింటావు చెప్పు ఏం తింటావు ఏం తింటావు కదా వాళ్ళు చెప్పలేదు. ఓ డూ వాంట్ సార్ డూ వాంట్ ట్రీ ట్రీ ఆ ట్రీ ఇంకా సంథింగ్ అని అంటారు కదా, మన అమ్మకి ఏం తింటారా ఏం తిన్నావు చెప్పు ఏం తిన్నావు అది తింటావు ఇది తింటావా కదా. జనరల్గా చెప్తాను అలా ఒకసారి చేస్తే ఎలా ఉంటుందని. అండ్ బెస్ట్ థింగ్, నేను చిన్నప్పుడు నా లైఫ్లో మర్చిపోని విషయం అంటూ ఒకటి జరిగింది, అది మీ అందరికీ సార్ మీకు కూడా ఇలాంటివి జరిగిండొచ్చు. ఒకసారి మా అమ్మ పాపం బయటికి వెళ్తూ చదువుకో అని చెప్పేసి వెళ్ళిపోయింది, ఫంక్షన్కి ఏదో వెళ్ళిపోయింది. నేనేం చేశాను, కొద్దిసేపు చదువుకుంటూ చదువుకుంటూ తప్ప పెట్టేసి టీవీకి పెట్టి వీడియో గేమ్ వీడియో గేమ్స్ ఉండేవి కదా అప్పుడు వచ్చినప్పుడు, సో వీడియో గేమ్ ఫుల్గా మా అమ్మ చెట్టు బాగా ఆడి 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 అమ్మ వచ్చేటప్పటికి అమ్మో ఇప్పుడు నన్ను చూస్తే తిడుతుంది, ఏం చేశాను వీడియో గేమ్ మాత్రం తీసి దాచిపెట్టేశా. నెక్స్ట్ మా అమ్మ వచ్చేసి నువ్వు నిజం చెప్పు చదువుకోలే కదా వీడియో గేమ్ ఆడినావు కదా, నీకు ఇలా తెలుసు అన్నమాట వీడియో గేమ్ ఎంత హాట్ ఉంది తెలుసా, అసలు అంత వేడిగా ఉందంటే నువ్వు ఎంతసేపు ఆడావో నాకు తెలుసా అని చెప్పేసి. మా అమ్మ ఇదేంటరా నాయన అమ్మ ఎలా గుర్తుపడుతుందని. నెక్స్ట్ టైం ఏం చేశాను అంటే వీడియో గేమ్ ఉంటుంది కదా అందుకపోయి కూల్ ప్లేస్ అంటే ఫ్రిడ్జ్లో కొంతసేపు దాచిపెట్టాను కూల్ అయిపోతుంది కదా అలా పెట్టాను. నెక్స్ట్ టైం మా అమ్మ నువ్వు వీడియో గేమ్ ఆడావు కదంటే నీకు ఇలా తెలుసమ్మా అంటే లేదు మన వీడియో గేమ్ కూల్గానే ఉంది కదంటే వీడియో గేమ్ కూల్గా ఉందిరా కానీ టీవీ చూడ ఎంత హాట్ ఉందో నాకు అందుకే డౌట్ వచ్చింది అంత హాట్ ఉంది నువ్వు అంత సేఫ్ టీవీ వీడియో గేమ్ ఆడావా అని. వామ్మో ఇదేంట్రా నాయన అనుకున్నాను. నెక్స్ట్ టైము సో వీడియో గేమ్ని ప్లస్ టీవీని బాగా కూల్గా అంటే చాలాసేపు ఆడాక ఫ్యాన్ బాగా పెట్టి దాన్ని కూల్ చేసేసాను. మా అమ్మ నెక్స్ట్ టైం వచ్చేసి నువ్వు వీడియో గేమ్ ఆడవు కదా ఎలా చెప్తున్నావు అమ్మ అంటే టీవీ కూల్గానే ఉంది వీడియో గేమ్ కూల్గానే ఉంది ఎలా చెప్తున్నావు అంటే నీ పెన్ను వెళ్ళేటప్పుడు చూశాను ఎంత ఇంక్ ఉందో అంతే ఇంక్ ఉంది నువ్వు ప్రాక్టీస్ చేయలేదు మ్యాథ్స్. ఏం షాక్ వామ్మో అంటే ఇది కూడా గుర్తుపెట్టుకుంటుందా వారు దేవుడా అట్లా మూడు సార్లు బుక్ అయిపోయాను నేను ఫోర్త్ సార్లు ఫిక్స్ అయిపోయాను ఇలా కాదు నేను టీవీని వీడియో గేమ్ని కూల్ చేసేసాను పెన్ను కూడా బాగా వర 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 వరకి కొంచెం ఇంక్ తగ్గించేసి పెట్టేశాను ఈసారి మా అమ్మ ఇలా గుర్తుపడుతుంది చూద్దామని. మా అమ్మ తెలివి పొరగాలు చేసింది సీరియస్గా వచ్చి ఈ రోజుకి వీడియో గేమ్ ఆడేసావా కదా అంటే నేను ఎలా తెలిసిందమ్మా నీకు అసలు నువ్వు చెప్పు నాకు చెప్పు నిజంగా చెప్పు ఎలా తెలిసిందంటే ఏదో ఒక రాయేసి చూసాను చూద్దామని నిజంగా చెప్తున్నాను అన్నీ అలాగే నార్మల్గానే కానీ ఏదో చూద్దామంటే రాయేసాను దొరికిపోయావా ఏమన్నా అసలు మదర్స్ సిఐడిలు అయినాలండి పోలీసులు సిఐడిలు వాళ్ళకంటే ఇంకా ఎంత అసలు మనం ఏమైనా తిన్నా తినకపోయినా ఏం చేసినా ఎంత పర్ఫెక్ట్గా సిఐడిలు ఎంత పర్ఫెక్ట్గా గెస్ట్ చేయగలుగుతారో మదర్స్ అంత పర్ఫెక్ట్గా గెస్ట్ చేయగలుగుతారు నిజంగా చెప్తాను నేను షాక్ ఆ రోజు వామ్మో అంటే నేను ఎంత ట్రై చేసినా మా అమ్మ కోసం దొరికిపోతున్నాను. సో అంతగా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోగలుగుతున్నారు వాళ్ళు అంత చేస్తారు మరి మీరు కూడా అలా చేయదు అలా తెలియదు నాకైతే ఇలా ఎలాంటి పంచులు అంటే మా అమ్మ దగ్గర నుంచి వా బట్ ఈస్ ఎ గ్రేట్ విధంగా చెప్తాను ఆల్ మదర్స్ హ్యాట్స్ ఆఫ్. నేను కూడా యాజ్ ఎ మదర్ అంటే అప్పుడు యాజ్ ఏ కిడ్గా ఉన్నప్పుడు నేను మా అమ్మని అలా తిట్టుకునేదాన్ని బట్ యాజ్ ఏ మదర్ అయిపోయాక నాకు కూడా తెలిసి ఎలా ఉంటుంది అనేది చిల్డ్రన్స్ అనే పిల్లలు అన్న ప్రేమతో మనం వాళ్ళని కేర్పిస్తూ తిట్టుకుంటూ చేసుకుంటూ ఉంటాము. సో ఈరోజు ఇది నా కాన్సెప్ట్, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా మంచి కాన్సెప్ట్స్ తెలిస్తే ఆ కాన్సెప్ట్ చెప్పండి వాటి మీద నేను కూడా మాట్లాడేస్తాను. సో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.